బ్రహ్మరాత మనిషి పాలిట దర్పణం. ఆ దర్పణం నిజాన్ని చూపిస్తుంది, అబద్ధం చెప్పదు కదా. బ్రహ్మరాత మనిషిని బంధించి ఉంచే శృంఖలం కాదు. బ్రహ్మరాత మనిషితో పాటు జరిగే జీవన కథ. అందుకే బ్రహ్మరాతపై తామిలా ఆరోపించడం సముచితం కాదు ఆర్యపుత్ర. మాకు ఉపదేశాలు అనవసరం గంధారి. మాకు తోడుగా ఉండు, మా పక్షం వహించు. మమ్మల్ని మా ఆశా సౌధంలో ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోవద్దు గాంధారి. నన్ను అన్యాయం చెయ్యొద్దు. మాకు అప్పుడప్పుడు మా పైన మాకి భయమేస్తోంది. ఈ భరత వంశీయులకు భయం శబ్దాన్ని ఉపయోగించడం శోభస్కరం కాదు ఆర్యపుత్ర. అలాగే దురాశ చెందడం కూడా అంత మంచిది కాదు. తామిది ఆలోచించండి. తాము దుర్యోధనునికి పితృదేవులు. తామిది ఆలోచించండి, తాము హస్తినాపురానికి మహారాజులు. న్యాయం చేయడం అనేది తమరి ధర్మం. నిద్రపండి, త్వరగా నిద్రపండి. చాలు, నిద్రపండి, త్వరగా నిద్రపండి. మాతృదేవి నిద్రపోమన్నారు భీమా. ఎలా నిద్రించడం, మా హృదయం తెగ రగిలిపోతుంది. దుర్యోధనుడి దురాచారాలు అతిగా ఉన్నాయి. నీ దృష్టిలో అవి దురాచారాలే గాని సోదరా, అవి తన సహజమైన లక్షణాలు. క్షమించడం ద్వారా మనిషి భగవంతునికి చేరువుగా వెళ్తాడు. క్షమ ఎంతటి గొప్ప అస్త్రం అంటే దీనికి సరిసాటే లేదు. నువ్వు కేవలం తిండి గురించి ఆలోచించు. నువ్వు ఆ విషయం చెప్పగానే నాకు ఆకలి వేస్తుంది. నువ్వెప్పుడు బాగుపడాలి? ప్రణామాలు జ్యేష్ఠ మాత. భీమా, ఆయుష్మాన్ భవ, కుంతి ఎక్కడుంది పుత్రా? తన గదిలో ఉంది మాత. ప్రణామాలు. కుంతి, ఇదేంటిలా? ఏ, పెద్దల ఆశీర్వాదాలు అందుకోటం పిన్నల అధికారం సోదరి. మరి ఇదేమిటి సోదరి, తామెందుకు శ్రమ తీసుకున్నారు? పిలిస్తే వచ్చేదానికదా. మాకై మేమేమిచ్చేశాం. మీకు అన్ని ఏర్పాట్లు సవ్యంగా ఉన్నాయి కదా, దేనికి లోపం లేదు కదా. అదేం లేదు సోదరి. తమరు అలాంటారేంటి, మేం అతిథులం కాదు కదా. మేం మా సొంతింటికి విచ్చేశాం. మేమీ రాజగృహానికి వారసులను, ఈ రాజగృహానికి ఇట స్వాధీనం చేశాం.